ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము. ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఐశ్వర్యము కలగాలన్నా గొప్పతనము కలగాలన్నా అది దేవుని వలన మాత్రమే కలుగుతుంది. నీకు బలమునిచ్చేటువంటి దేవుడు ఈ లోకములో ప్రతి సాతాను శక్తిని, అంధకార శక్తులను జయించుటకు పరాక్రమమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. నీవు బలము పొందుకోవాలన్నా, ఈ లోకములో అత్యధికమైనటువంటి పేరును పొందుకోవాలన్నా కూడా అది దేవుని వలనే సాధ్యమని లేఖనం సెలవిస్తూ ఉంది. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని లేఖనం సెలవిస్తూ ఉంది. నిన్ను నువ్వు తగ్గించుకో, తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చించేటువంటి దేవుడు. ప్రతి బలహీనతలో కూడా నీకు తోడయ్యుండి నిన్ను బలపరిచి గొప్ప చేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సన్నిధిని, ఆయన ప్రార్థనను, ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నీవు విడిచిపెట్టకు. తప్పకుండా ఒక దినమున నిన్ను దేవుడు హెచ్చించి బలమునిచ్చి ఉన్నతమైనటువంటి స్థానంలో నిన్ను ఉంచగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఈ దినకాలపు దీవెనలతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.